ఎందుకు సక్సెస్ అయిందంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు బూత్ ఇన్ఛార్జ్లని వేసుకున్నాం, నిన్న మీటింగ్ కూడా ఇన్ఛార్జ్లని వేసుకున్నాం, బస్సుల ఇన్ఛార్జ్లు వేసుకున్నాం. ఇట్లా నెట్వర్క్ అనేది డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి ఇంటింటికి 3-4 సార్లు తిరిగి అమ్మ రండి మన శంకరన్నని గెలిపించాలి, మన కేసీఆర్ గారు వస్తున్నారు, వారి సందేశాన్ని మీరు వినాలి, మనకి ఏం చేయబోతున్నారో మీరు వినాలి, రండి అని చెప్పేసి ప్రతి మహిళ కావచ్చు, అన్ని అనుబంధ సంఘాల వాళ్ళు ప్రతి ఒక్కరూ రిస్క్ తీసుకొని కష్టపడి ఈ విధంగా కృషి చేసినందుకే మన ఇచ్చినటువంటి టార్గెట్ కంటే కూడా ఎక్కువ మనం జనాన్ని తరలించడం జరిగింది. ఇందుకు శ్రమపడిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మాకు వెన్నంటి ఉండి ఇనుగుర్తి గ్రామంలో వద్దిరాజు సోదరులు శాశ్వత దాతలు, మా కిషనన్న గారు, పెద్దలు రవిచంద్ర గారు, ఎమ్మెల్యే శంకరన్న గారు, వీరందరూ కూడా మాకు అన్ని విధాల సహకరించినందుకు వారి మాట నిలబెట్టాలనే ఉద్దేశంతో మేము నిన్న డోర్ టు డోర్ తిరిగి నిన్నటి సభను విజయవంతం చేసినాం. ఈరోజు నిన్న ఏదైతే సభను విజయవంతం చేసినాం, మన సీనియర్ నాయకులు మన వాలీబాల్ భిక్షం గారు వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. ఆ విధంగా చెప్పారు మొన్న, మీకు ఇంటి ద్వారా అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా ఎంపీడీఓ గారి ద్వారా మన ఇంటింటికి ఏ అయితే పథకాలు అన్ని నేను ఆ లిస్ట్ ఇస్తానన్నారు. ఇన్ఛార్జి గారు ఆ లిస్టును త్వరితగతిన తీసుకొని మనం ఇంటికి ఏ ఇంటికి పోయినప్పుడు ఆ లిస్టు మనం ముందున్నట్లయితే వాళ్ళకి వివరించవచ్చు. సీఎంఆర్ఎఫ్ ఆరోగ్యశ్రీ లేకపోతే కళ్యాణ లక్ష్మ ఆసరా పింఛన్ల రైతు బంధ రైతు బీమా ఈ విధంగా ఏ బెనిఫిట్ జరిగిందో వాళ్ళకు మరొక్కసారి గుర్తు చేసినట్లయితే కూడా వాళ్ళు మన యొక్క ప్రభుత్వాన్ని మన నాయకత్వాన్ని మన శంకరన్నను అదేవిధంగా కారు గుర్తును కూడా వాళ్ళ మదిలో పెట్టుకొని అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యే గారిని గెలిపించుకునేటువంటి ఈ యొక్క కార్యక్రమంలో అందరూ భాగస్వాములై అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యే గారిని మన యొక్క మండల తరపున గెలిపించుకొని మా యూత్ కూడా సోషల్ మీడియా తరపున కూడా మేము విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా మా బాధ్యతలు మేము నెరవేరుస్తామని మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ